రామోజీరావు మార్గదర్శిలో అక్రమాలను దశాబ్ద నర కాలం నుండి వెంటాడుతున్నటువంటి రామోజీరావు గారు మొదట మార్గదర్శి ఫైనాన్షియే చివరికి రామోజీ గారు మోసుకున్నారు ఇప్పుడు మార్గదర్శికి సంబంధించి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే చట్టం ఎవరికైనా చట్టమేగా అని చెప్పి ఫైట్ చేస్తున్నారు ఈ క్రమంలో రామోజీ గారికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య సుప్రీంకోర్టులో ఒక ఫైట్ జరుగుతూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఆ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఆ ఫైట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ది కౌంటర్ ఇచ్చారు రామోజీరావు గారికి తను ఒక ఇంటీరియం అప్లికేషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో తాజాగా ఈరోజే తను ఒక ఇంటీరియం వేశారు ఈ కేసులో ఏ చేయమంటారు మా తల్లిగారే డిపాజిట్లు చేశారు డిపాజిట్లు చేసినప్పుడు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ప్రకారం రామోజీరావు సంతకం చేశాడు ఆ చెక్కులు తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం ప్రపరేటర్ అని చెప్పి చెక్కులు ఇచ్చాడు ఇట్లట్లయితుంది విరుద్ధంగా కలెక్ట్ చేసేదేమో హిందూ డివైడెడ్ ఫ్యామిలీ నుంచి కలెక్ట్ చేసే సంతకం పెట్టి చెక్లు ఇచ్చేది మాత్రం ప్రపరేటర్ ఎట్లా ఇస్తాడు హిందూ డివైడెడ్ ఫ్యామిలీ ప్రకారం డిపాజిట్లు సేకరించాలి అంటే ఆర్బీఐ లైన్స్ ఫాలో అవ్వాలి ప్రపరేటర్ ప్రకారం చే డబ్బు సేక స్వీకరించాలి అని అంటే చిట్ ఫండ్ చట్టం ఫాలో అవ్వాలి మరి ఇప్పుడు ఏది ఫాలో అయ్యాడు రెండు విరుద్ధంగా ఎట్లా ఫాలో అవుతాడు ఈయనకి చట్టాలు వర్తించవా అని చెప్పి ఆ రెండు సాక్ష్యాలే కాకుండా మరికొన్ని కీలకమైన డాక్యుమెంట్లను కూడా తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఎన్టీఆర్ అప్లికేషన్ వేసి పెట్టారు మరింతగా కురిగిపోయినట్లే రామోజీరావు గారు మరింత కురుకుపోయినట్లే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముసుగులు తగిలించుకున్న న్యాయవాదులు ముసుగులు తగిలించుకున్న అంతరిక్ష మేధావులు కోర్టులు తగిలేసుకున్నటువంటి ఏమంటారు జర్నలిస్టుల రూపంలో ఉన్నటువంటి కొన్ని పార్టీ అది డైరెక్ట్ అధికార ప్రతినిధులే టీవీ ఛానల్ కూర్చొని జర్నలిస్టు యాంకర్ రూపంలో కోర్టు తగిలేసుకుని ఉంటారు కదా వీళ్ళు మరి వీళ్ళందరూ వెళ్ళి సుప్రీం కోర్టులో వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కానీ వీళ్ళు కనుక ఇంటిస్తారేమో చూడాలి వాళ్ళు వేయాలి పాపం ఎందుకంటే టీవీ డిబేట్లలో కూర్చొని ఏమంటారు కాన్ఫరెన్స్లు పెట్టుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని మొత్తం అంతా వీళ్ళు క్లీ క్లించుతుంటారు కదా మరి వెళ్ళి అక్కడ పడేయాలి ఉండబల్లి అరుణ్ కుమార్ గారి ఆయన తప్పు చేశాడు అంటున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్ అని కోర్టులు ఫైట్ చేస్తున్నాడు ముందుకెళ్తున్నాడు మరి వీళ్ళు చేయాలి కదా చేస్తారా ఏం చేసేది చేస్తేనే లేని చేస్తారా టీవీ ఛానళ్ళలో ప్రగల్బాలు బలికి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పెట్టి అక్కడ ప్రగల్పాలకి పలికి అక్కడ ఏమంటే చేస్తారు ఇంతప్పుడు ఆ మేధావితనం హైదరాబాద్ స్టూడియోలు స్టార్ట్ అయితే లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జూమ్ కాన్ఫరెన్స్ లో అక్కడ స్టార్ట్ అయితే అది ఏ ఏమంటారు ఐక్యరా సమితి ప్రధాన కార్యాలయం వరకు పోతుంది పిల్ల మేధావితనం ఇంతప్పుడు మాట్లాడతారు ఏంటి మరి ఇప్పుడు ఏంటి ఆయన తప్పు అంటున్నారు ఇట్ సైడ్ రామోజీ గారు కరెక్ట్ అంటున్నారు కదా చట్టం తన పని తను విచారణ కూడా చేయని ఈ పెద్ద మనుషులైతే